గంభీరపేట మండలం ముస్తాఫానగర్ మహిళా సర్పంచ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఎస్పీ నాయకులు. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమానికి తరలివచ్చిన యాదవ సంఘం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జీలు మ్యాకల మునిందర్, కుంట శ్రీనివాస్, బీఎస్పీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకని బాను, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రు నాయక్, ప్రధాన కార్యదర్శి వరదవెల్లి స్వామి గౌడ్, జిల్లా కార్యదర్శులు బుడ్డు మహేందర్, లింగంపల్లి మధుకర్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బందిల దేవరాజు, నంద్యనాయక్, యారపు రాజబాబు, ఈసంపల్లి కొమరయ్య, టౌన్ ప్రెసిడెంట్ అన్నల్దాస్ బాను, ప్రేమ్ కుమార్, రఘుపతి తడక బాను, నాగరాజ్ గౌడ్, నేవూరి శ్రీనివాస్ రెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి మహిళా సర్పంచ్ గారిని సస్పెండ్ చేసినటువంటి విషయంలో యాదవ కుల బాంధవులు అందరూ కలిసి మరి మా కులానికి సంబంధించినటువంటి ఆడపడుచును సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది ఏదైతే పరిపాలన చేస్తున్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదో ఇది హేయమైనటువంటి చర్యగా పరిగణిస్తూ మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఇకతాటిపైకి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి నిరవధిక సమ్మె చేస్తామనేటువంటి ఒక ఆలోచనకైతే ఎప్పుడైతే వచ్చిరో వాళ్ళందరినీ కూడా చిందరవందర చేసి కలెక్టరేట్ భవన్ ముంగట అరెస్టు చేయడం అనేటువంటిది రాజన్న సిరిసిల్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఈరోజు బహుజనులందరూ కూడా మేల్కొంటూ ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో దాన్ని గమనించినటువంటి బహుజన కులాలు ఏవైతే ఉన్నాయో యాదవులు మరి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా మేల్కొంటూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ప్రశ్నిస్తున్న వాటి వారిని ఎవరు ప్రశ్నిస్తే వారిని కూడా అందరినీ కూడా అణచివేసేటువంటి ధోరణి గవర్నమెంట్ అవలంబిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే వారిని ఎవరినైతే అరెస్ట్ చేసిరో వారిని బేషరత్గా మీరు రిలీజ్ చేయాలి. రిలీజ్తో పాటు మరి ఏదైతే మహిళా సర్పంచ్ గారిని మీరు మీ గవర్నమెంట్లో మీకు ఆనవాయితీ లేనే లేదు ఈ తెలంగాణలో, ఎందుకంటే మహిళలను గౌరవించేటువంటి సాంప్రదాయం లేకపోయింది. కనీసము ఇక్కడ మా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మహిళా సర్పంచులను కూడా ఈ రకమైనటువంటి సంక్షోభానికి మీరు గురి చేస్తూ ఉన్నారు, మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు ఇది సరి అయినటువంటి చర్య కాదు. మరి రాబోయే రోజులలో మిమ్మల్ని అందరినీ కూడా మీ ఇండ్లకు పరిమితం చేసేటువంటి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్, మీరు ఏదైతే మహిళా సర్పంచ్ని సస్పెండ్ చేసిరో మీరు ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారో ఆ ఒత్తిడిని తగ్గించుకొని ఆమెను వెంటనే విధుల్లోకి మీరు తీసుకురావాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై భీమ్, జై భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సర్పంచులను ఎక్కడైతే పీడిస్తూ ఈ ప్రభుత్వం, ఈ దొరల ప్రభుత్వం అనేటువంటిది బహుజన సర్పంచులను అక్రమ అరెస్టు చేస్తూ వాళ్ళ మీద ఇండైరెక్ట్గా పోలీస్ దాడులు చేస్తూ ఏదైతే దురక్రమైనటువంటి పద్ధతులు అవలంబిస్తుందో దాన్ని తీవ్రంగా అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ వల్ల ఖండిస్తూ ఉంది. మరి నిజానికి వెళ్తే గంభీరపేట మండలం ముస్తాఫానగర్లో గత 3 దఫాలుగా కొక్కు దేవేందర్ యాదవ్, అతని సతిమనైనటువంటి సంధ్యారాణి గారు 3 దఫాలుగా సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆమె పరిపాలన కాలంలో ఆ గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి క్రమంలో కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తీర్చిదిద్దుతున్న క్రమం లోపలనే తన భర్త దేవేందర్ యాదవ్ కూడా ఒకసారి సెస్ డైరెక్టర్గా గెలిపోవడం జరిగింది. ఆ మండలంలో కానీ ఆ గ్రామం లోపల కానీ మరి ముఖ్యంగా మండలేడ్ క్వార్టర్ అయినటువంటి గంభీరపేట మండల హెడ్ క్వార్టర్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దేవేంద్ర యాదవ్ను చూసినటువంటి అక్కడున్నటువంటి అగ్రకుల మనవాదులు, మరి ప్రధానంగా దొరలు ఆయన నాయకత్వాన్ని ఎదగకుండా అడుగడుగున అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఈ అడ్డుకుంటున్నటువంటి క్రమం లోపలనే ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం తాను అప్పులు తీసుకొచ్చి లక్షలాది పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ చేశాడో ఆ డెవలప్మెంట్ నిధుల్ని డ్రా చేసుకోవడం కోసం ఏదైతే ప్రభుత్వపరమైనటువంటి అఫీషియల్ రంగంలో ఉన్నటువంటి ఆ డ్రాఫ్ట్స్ కానీ వాటి క్లియరెన్స్ కానీ వాటి ప్రక్రియ కానీ సక్రమంగా ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంపీఓ గారు మరి దాన్ని చెక్ మెజర్ చేయకుండా శాప్యం చేయడం మూలంగా తన అప్పలపాలు అవుతున్నటువంటి క్రమం లోపలే తన భర్త ఆమె భర్త అయినటువంటి దేవేంద్ర యాదవ్ గారు ఎంపీడీఓను అడగడం జరిగింది.
అడిగినందుకు ఒకవేళ తనకు తప్పు అనిపించినట్టుంటే ఆయన మీద ఐపీసీ సెక్షన్ కింద ఏదో ఒకటి క్రిమినల్ కేసు పెట్టుకోవాలి తప్ప కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ తప్పు చేయనటువంటి ఏ నేరం చేయనటువంటి ఇప్పుడు ఆ సర్పంచి ఆ గారిని సస్పెన్షన్ చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క దమన నీతికి నిరసనగా మేము ఇవాళ అభివర్ణిస్తాం జరుగుతూ ఉంది కాబట్టి దీని వెనక దొరల కుట్ర ఉంది దీని వెనక మనవాదుల కుట్ర ఉంది ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను పరిపాలిస్తుంది కాబట్టి ఈ టిఆర్ఎస్ సంబంధించినటువంటి దొరల యొక్క ప్రతాపంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ప్రజాపతిల మీద దౌర్జన్యం కొనసాగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అదే క్రమంలో మరి వాళ్ళు నిరసనగా ప్రజాసామ్య పద్ధతిలో కలెక్టరేట్కి వచ్చి ఒక టెంట్ వేసుకొని వాళ్ళ యొక్క పద్ధతిని వాళ్ళ యొక్క బాధను మరి నిరసన ద్వారా తెలుపుదామని వాళ్ళు టెంట్ వేసుకొని ఇక్కడ నిరాశకు కోరుకుంటూ ఉంటే మరి వాళ్ళ పోలీసు వచ్చి వారిని అక్రమంగా అరెస్టు చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం 24 గంటల్లో తిరిగి మళ్ళీ ముస్తఫా నగర్ గ్రామ సర్పంచ్ని తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకొని రీఇన్స్టిట్యూట్ చేయవలసిందిగా కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా కలెక్టర్ గారిని కూడా జరుగుతూ ఉంది ఒకవేళ ఈ రెండు మూడు రోజులలో మళ్ళీ తిరిగి ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి సిరిసిల్ల రాజన్న జిల్లా హెడ్క్వార్టర్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యం లోపల ఆందోళన దిగుదామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతూ ఉంది యాదవ సంఘం వాళ్ళు ఒక యాదవ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బీసీ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళా సర్పంచ్ గారిని మరి సస్పెండ్ చేశారు అని ఆ యాదవ సంఘం అంతా వచ్చి ఇక్కడికి కలెక్టర్ దగ్గర వాళ్ళు టెంట్ వేసి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తారని చెప్తే ఈ ప్రభుత్వం కుట్రవన్నీ అసలు ఎక్కడ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా అట్లాగే వాళ్ళ భర్త ఆ సర్పంచ్ వాళ్ళ భర్త మేము చేసినటువంటి పనులు మేము చేశాం కలెక్టర్ అయ్యా లేకపోతే ఎంపీడీఓ గారు మరి మాకు సక్రమంగా నిధులు వస్తలేవు ప్రభుత్వం నుంచి అని అడిగిన పాపానికి మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది టిఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఈ ఎవరైతే మంత్రి కేటీఆర్ ఉన్నాడో ఆ కేటీఆర్కు సంబంధించినటువంటి కుటుంబీకులు వాళ్ళ వెలమ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మరి బహుజనులు ప్రశ్నించద్దా వాళ్లకు ఈ సమాజంలో హక్కు లేదా వాళ్లకు భారత రాజ్యాంగంలో హక్కు లేదా ఒకవేళ సర్పంచి భర్త దురుసుగా మాట్లాడితే అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ద్వారా ఆయన మీద ఏ సెక్షన్ వస్తుందో ఆ సెక్షన్ మీద మరి కలెక్టర్ కావచ్చు మరి ఎంపీడీఓ కావచ్చు మరి అలా భర్త మీద కేసు పెడితే ఆయనను చట్టమే మరి ఆయనకు ఏ విధమైన శిక్ష ఏ విధమైన సెక్షన్ కింద వస్తుందో ఆయనను అరెస్ట్ చేస్తారు కానీ ఇది ఒక కుట్రగా జరుగుతున్నది ఎప్పుడైతే బహుజనులు ఏకమవుతున్నారో ఆ సందర్భంగా వీళ్ళని కులానికి ఒక్కలను విడగొట్టి ఈ సమాజానికి దూరం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు హక్కుల్ని అడుగుతున్నారు వీళ్ళ హక్కులు అడుగుతాయి మా ఆటలు సాగాయి రానున్న రోజుల్లో మమ్మల్ని రాజకీయంగా దెబ్బ కొడతారు ఈ బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఈ కుట్రబన్నీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో ఇది భాగమని మరి అరెస్ట్ చేసినటువంటి యాదవ సంఘ కులస్తులను రాష్ట్ర అధ్యక్షుల వారిని కావచ్చు వాళ్ళ జిల్లా అధ్యక్షుల వారిని కావచ్చు వెంటనే వాళ్ళను రిలీజ్ చేయాలని మేము బహుజన సమాజ్ పార్టీగా రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖగా మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాం ఎమ్మటే వాళ్ళను రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం లేకపోతే ఇంకా రెండు మూడు రోజులలో అట్లే జాప్యం చేస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి రెడ్డి వెలమాలలో ఉన్న పేద వర్గాల అందరూ కలిసి ఖబర్దార్ ఈ ప్రభుత్వాన్ని బొందబెడతామని మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం.